సరుకు పోలీసులు పట్టుకున్నారట. రాజా, ఎవరు అమ్మాయి? ఏ అమ్మాయి మమ్మీ? నీతో డాన్స్ చేసింది. ఓ దట్ గర్ల్ మమ్మీ, గీతనే నేను ఎదురు లండన్ లో కలిసి షీజ్ మై గర్ల్ ఫ్రెండ్. అంటే గర్ల్ అంటే గర్ల్, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. మమ్మీ ఇన్ లండన్ ఇదంతా మామూలే. బాయ్ మిస్ గర్ల్, గర్ల్ మిస్ బాయ్. అంతేనా? అంతే, నిద్రస్తు మమ్మీ. 20 ఏళ్లుగా ఎన్నడూ జరిగింది, ఈనాడు జరిగింది. సరుకు మాత్రమేనా మన వాళ్ళు ఎవరైనా పట్టుపడ్డారా? మన వాళ్ళు ఎవరు లేరు. కేసు మన మీదకి వచ్చే అవకాశాలు గాని ఆధారాలు గాని ఏమీ లేవు. నాగరాజు ఢిల్లీలో ఉన్నట్టు, ఈ రోజే వచ్చినట్టు, ప్లేన్ టికెట్, హోటల్ బిల్స్ జాగ్రత్త పడ్డాం. ఏ పరిస్థితుల్లోనూ మనకేమాత్రం భయం లేదు. ఏమైనా ఇది మొదటి అపజయం. ఈ పొరపాటు మళ్ళీ జరగడానికి వీల్లేదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఓకే, మీరు అవుట్ కెళ్తారా? గోయింగ్ అవుతా అని ఒట్టగా. కొడుతున్నా కొడుకు దిక్కు మొక్కలేని వాళ్ళ ఒట్టగా వెళ్ళడమా? My God! No! God! What, guys? What is your problem? Why are you following me? Arthur! My duty, sir. Yes. What? మీరు ఈ ఊరు కొత్త కదా, నీకేం తెలియదు కదా, నీకేమైనా కావాల్సింది కదా, అది తెలుసుకుని చెయ్యాలి కదా. అవును కదా, అందుకని మీరు ఎక్కడికి వెళ్ళేది చెప్పాలి కదా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారా? అయితే తాజుకు వచ్చేయండి. తాజ్మహల్ హోటలా? సినిమా హాలా? ఓ మై గాడ్, ఐడియా. నువ్వు తాజ్మహల్ హోటల్కి వెళ్ళు, నువ్వు తాజ్మహల్ థియేటర్కి వెళ్ళు, నేను తాజ్మహల్ బీడీ బీడీ ఫ్యాక్టరీకి వెళ్తాను. రాజా, మనం మనం పెళ్లి చేసుకుందాం. పెళ్లి? మ్యారేజ్? నో ప్రాబ్లం, చేసుకున్నాం. అయితే మీ నాన్నగారితో వెళ్ళి మాట్లాడు. మై గాడ్, నాన్నగారితో మాట్లాడమా? మనకి ఆడాలి. మరి పెళ్ళి ఎలా చేసుకుంటాం? ఓ పండి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి. మగాడికి నీకే దమ్ లేనప్పుడు ఆడపిల్ల నేను ఎలా పోయి మాట్లాడతాను? అది ప్రాబ్లమే. అయితే రా, మామగారికి వెళ్దాం. పెళ్ళి? ఆంటీ ఆంటీ, నేను రాజాని ప్రేమిస్తున్నాను, రాజా లేకుండా నేను బ్రతకలేను. మా ఇద్దరికి పెళ్లి చేశాను చెప్పేయి. ఎందుకన్నావు? ఎవడో చెప్పాడంట. ఏమని? ఇలాంటి పొడుగాటాలకి మెదడు మోకాళ్ళ ఉంటుందని. మంచిదేగా, చాలా తెగిపోయిన మోకాళ్ళతో ఆలోచించు. మోకాళ్ళతో ఆలోచిస్తున్నావు కాబట్టి ఇలాంటి ఐడియాలు వస్తున్నాయి. ముద్దు చూడు, నాన్నగారితో మాట్లాడడానికి సిగ్గుపడుతున్న ఆడపిల్ల కాబోయే అత్తగారితో ఎలా చెప్తుంది? నాకేం తెలుసు, నేను ఇదిగా ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం, కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం పెళ్లి చేసుకోవడం బెటర్ ఐడియాస్ ఇస్తాను. మొహం చూడు, మొహం. అబ్బా, నా మొహం కాదు. ఆహా, చాలా గొప్ప ముఖం, ఎప్పుడు చూడలేదు. మరి నీ మెదడు ఇక్కడేగా ఉంది, ఏదైనా బెటర్ ఐడియా చెప్పకూడదు. ఓ చాలా మంచిది. నువ్వంటే ప్రేమేనా? ప్రాణం ఇస్తుంది. అయితే నువ్వే మెదడు మొదలెట్టు. ఎలా మొదలెట్టడం? నైస్గా దగ్గరికి వెళ్ళి, మమ్మీ నేను రాజా, ఏమిటి అంత ఇదిగా ఆలోచిస్తున్నావు? నిన్ను గురించి ఆలోచిస్తున్నాను మమ్మీ. నన్ను గురించా? హా, నాకేమైందిరా ఇప్పుడు? ఇంత పెద్ద బంగళాలో ఒంటరిగా ఒక్కితము ఇన్నేళ్ళు ఎలా ఉన్నావా అని. ఒంటరిగా ఏమిట్రా? కోమల పిన్ని, వంట వాళ్ళు, పని వాళ్ళు. మమ్మీ, వాళ్ళంతా మనీ మనీ కోసం పనిచేసేవాళ్ళు. మనసారా నాన్ను పిలుచుకోవడానికి ఒక్కరైనా ఉన్నారా? హారిబుల్ మమ్మీ, హారిబుల్. ఇంకా ఎంతకాలం ఎలా ఉంటావు చూడు మమ్మీ. నువ్వెంత అలసిపోయావో నీ మొహంలో కనబడుతుంది.
నువ్వు రెస్ట్ తీసుకోవడానికి, నీ అలసట తీర్చడానికి ఈ ఇంటికి అర్జెంటుగా ఒక ఆడ మనిషి కావాలి. అదేరా, నేను ఆలోచిస్తున్నాను, మన కోమల పిన్ని గారి అక్కగారు సుబ్బమ్మ గారిని పిలిపించుదామా అని. మమ్మీ వద్దా పోనీ, ఆవిడ వేపరాలు అప్పమ్మ గారు అవుతే. ఓ గాడ్, మమ్మీ నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అర్థమైందిలేరా, తోడు కావాల్సింది నాకు కాదు నీకు. నాకెందుకు పెళ్లి చేసుకోవటానికి? పెళ్లి గురించి నాకేం తొందర లేదు మమ్మీ, నీ గురించి కానీ. ఒరే 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 ఒరే, నీ వేషాలన్నీ నా దగ్గర ఎట్రా, నేను నీ తల్లిందా మీ నాన్నగారితో చెప్తాలే. మన రాజాకి పెళ్లి చేసేయమని చెప్తావు? సరే మమ్మీ, మరి అమ్మాయి అదే మన చెంచెలు ఉందిగా. మమ్మీ హోల్డ్, చెంచెల అదో మన చక్రపాణి గారు అమ్మాయి, మన పార్టీలో చూసావే. ఓ గాడ్ దట్ మంకీ, నో మమ్మీ నో, నేను చేసుకోను. పోనీ గీతం చేసుకుంటావా? మీ నాన్నగారు ఒప్పుకోరు. ఒప్పుకుంటాను మమ్మీ, నువ్వు చెప్తే ఒప్పుకుంటాను మమ్మీ. మమ్మీ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ చెప్పు మమ్మీ, నా గురించి రికమెండ్ చేయ మమ్మీ. ఏమిటి రాజా గీతను పెళ్లి చేసుకుంటానంటున్నాడా? వీల్లేదు, నేను చక్రపాణికి మాట ఇచ్చాను చెంచల్ని మన కోడల్ని చేసుకుంటానని. అది వాళ్ళకేం తెలుసండి, వాళ్ళిద్దరికి ఎంతో కాలంగా లండన్ లో పరిచయం అట, ఇద్దరు కలిసి చదువుకున్నారట. ఏమైనా సరే నేను మాట తప్పలేను. చూడండి, మనం కాదంటే మనకు తెలియకుండా వాళ్ళు లండన్ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటారు, అప్పుడు మనం ఏం చేయగలం ఆలోచించండి. బాబు సత్యం, నువ్వు మాటిచ్చావు సరే, వాడు ఆ చెంచుల ముక్కు మొహం ఎరగడు, దాన్ని పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాడు చెప్పు. కన్న తండ్రి నేను చెప్తున్నాను చేసుకోవాలి అంటే. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినే రోజులు పోయాయి బాబు, కాదు కూడదని బలవంతం పెట్టావా? కరెక్ట్ మమ్మీ, ఇప్పుడే పేపర్లు చదివాను. ఇదిగో దారుణమైన ఆత్మహత్యలు, ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను తల్లిదండ్రులు కాదన్నారని, పెళ్లికి ఒప్పుకోలేదని ఒకేసారి విషం త్రాగి ఒకటిగా మరణించారు. ప్రేమ వివాహాలను ఒప్పుకోని పెద్దలకి ఇది హెచ్చరిక. మనం కాదంటే మనకు తెలియకుండా వాళ్ళు లండన్ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటారు, అప్పుడు మనం ఏం చేయగలం ఆలోచించండి. రాజాతో చెప్పు రేపు గీత నాన్నగారితో మాట్లాడతానని. అంటే? వారిష్టమే జరుగుతుంది. రాజా రాజా మమ్మీ, రాజా మమ్మీ డాడీతో చెప్పావా? మీ ఇష్ట ప్రకారమే జరుగుతుందన్నారు. ఓ స్వీట్ బేబీ.